పవన్ కళ్యాణ్ గారు బ్యాంకర్స్ సమావేశంలో చాలా చక్కగా మాట్లాడాడండి. పవన్ కళ్యాణ్ గారు కాదు, పక్కన చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు, టోటల్ మంత్రులందరూ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఉన్నారు. వాళ్ళందరితోటి చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ వచ్చింది. మరి ఈయన మాట అనే మాటలు కేవలం 20 నిమిషాలు మాత్రమే మాట్లాడాడు. చాలా వాల్యుబుల్ పాయింట్స్, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఇంత సబ్జెక్ట్ ఉందా పవన్ కళ్యాణ్కి, రాష్ట్రం మీద ఇంత అవగాహన ఉందా, రాష్ట్రాన్ని ఇంతగా ముందుకు తీసుకెళ్ళాలని పట్టుదల ఆయనలో ఉందా, ఏదో పదవి ఇచ్చారు ఏదో చేసేద్దాం తర్వాత సినిమాకి వెళ్ళిపోదాం అని చెప్పి జనం అనుకున్నారు, కానీ అది కాదు. ఈ రాష్ట్రంలో ఆయన నిలదొక్కోవడానికి, రాష్ట్రంలో మంచి నాయకుడిగా పేరు పొందటానికి ఆయన దగ్గర ఎంత సరుకు ఉండాలో అంత సరుకు ఉందని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ముక్కును వేలేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగాన్ని చూసి. ఈరోజు ఉదయం జరిగింది. ఆయన ఏమన్నాడంటే, ఫస్ట్ ఎట్ ఆల్ మీరందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, మీరు ఈ స్థానానికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో అహోరాత్రులు సేవించి చదువుకుంటే మీరు ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యారు, రాజ్యాంగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించారు, కానీ మిమ్మల్ని నిర్వీర్యం చేసింది గత ప్రభుత్వం, మిమ్మల్ని ఆట బొమ్మలుగా ఆడుకుంది గత ప్రభుత్వం. మేము అలా చేయం, మీ యొక్క విధులు ఏవైతే ఉన్నాయో, మీ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో, మీ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటికి మేము చేర్చనిస్తాం, ప్రజాసేవకి వాటిని మీరు వెచ్చించండి, ఉపయోగించండి, కష్టపడి పనిచేయండి, మేము మీకేం రిస్ట్రిక్షన్స్ మేమేం పెట్టాం, మేము మీ రూల్ ప్రకారం మీరు పనిచేసుకు వెళ్ళిపోండి, రాజకీయంగా రాజకీయ నాయకులుగా మేమెవరో మీకు అడ్డురాం అని చెప్పేసి వాళ్ళకి ఫుల్ స్వేచ్ఛనిస్తారు. ఇంకో మాట ఏమన్నాడంటే, గాంధీ కలల కన్నా స్వరాజ్యం పంచాయతీలు, పంచాయతీలు పట్టుకోమాలు ఈ రాష్ట్రాన్ని. అటువంటి పంచాయతీల్లో ఆయన ఒక కొత్త ఆలోచన చేశాడు, వీళ్ళకి చెప్పాడు అతను, అతని ఆలోచనలు ఐఏఎస్ వాళ్ళతో చెప్తున్నాడు అతను. ఆ యాక్చువల్లీ ప్రతి చోట ఐఏఎస్ ఆఫీసర్లే రాజకీయ నాయకులకి ఆలోచనలు చెప్తారు, ఐడియాస్ ఇస్తారు, కానీ ఇతనే ఇస్తున్నాడు వాళ్ళకి ఐడియాస్. ఏమన్నాడంటే, అతి త్వరలోనే ఈ రాష్ట్రంలో అన్ని పంచాయతీల్లో కూడా తీర్మానాలు పెడతాం. ఏం తీర్మానాలు? ఈ గ్రామంలో ఈ రోడ్డు కావాలి, ఈ రోడ్డు వెయ్యాలి, ఇక్కడ డ్రింకింగ్ వాటర్కి కుళాయి వెయ్యాలి, ఇక్కడ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వెయ్యాలి, ఇక్కడ డ్రైనేజీ కట్టాలి, ఇక్కడ పంట కాలువ తవ్వించాలి, ఇలాగా ఆ గ్రామంలో ఉన్న కనీస అవసరాలన్నిటినీ కూడా క్రోడీకరించి పంచాయతీ తీర్మానం చేస్తారటండి. రాష్ట్రం అంతా కూడా ఒకరోజు ఉద్యమాలు పెడతారట ఈ కార్యక్రమం. ఆ తీర్మానం మీద ఆల్ బాడీ మెంబర్స్ సర్పంచ్ ఒక సర్పంచ్ సంతకాలు పెట్టి ఆ తీర్మానం కాపి ఎడగలుగుతుంది, సచివాలయం వెళ్ళిపోతుంది, చిన్నగా అక్కడి నుంచి నిధులు వచ్చేస్తాయి. అప్పుడు ప్రతి పంచాయతీ కూడా అందంగా తయారైపోతుంది, సమస్య లేని పంచాయతీ వచ్చేస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఆనాడు గాంధీజీ కన్నాడు కళలు, ఈనాడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని సాకారం చేస్తూ ఉన్నారు, అందువల్ల మనం లేదు. ఇక రెండోది, ఆయన మళ్ళీ పిఠాపురం నియోజకవర్గాన్ని ఎత్తుకున్నాడు. పిఠాపురం నియోజకవర్గంలో ఇంకా చాలామందికి ఇంటింటి కుళాయి లేవు, ఆ వెంటనే మీరు ఫాలోఅప్ చేయండి. ఇంకా కొన్ని ఇంటర్నల్ డ్రైన్స్ లేవు, ఫాలోఅప్ చేయండి. మేము త్వరలోనే గ్యాస్ను కూడా ఇంటింటికి తీసుకెళ్లి ఆలోచన చేస్తూ ఉన్నాం, దాని మీద కూడా మనం త్వరలో మాట్లాడదామని చెప్పేసి ఆ విషయం కూడా అతను చెప్పడం జరిగింది. ఇక నాలుగోది ఏమన్నాడంటే, యువత యువత స్కిల్స్ని మేము బాగా వాళ్ళకి స్కిల్స్ ఇచ్చేలా మేము చూస్తాం. కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు ఎక్కడ టాలెంట్ ఉంది, దేని మీద అభిరుచి ఉందని మేము గమనిస్తాం, ఆ విధంగా వాళ్ళకి శిక్షణ ఇస్తాం, వాళ్ళు ఎవరు ఖాళీ ఉండకుండా వాళ్ళందరికీ ఉపాధి ఇచ్చేలా మేము చూస్తాం. ఇవన్నీ కూడా చాలా లాంగ్ లైవ్లో మాట్లాడాడు అతను. ఈరోజు ఆయన మాట్లాడే మాటలు, ఆయన చేసినటువంటి దిశానిర్దేశం, డైరెక్షన్స్ అంతా కూడా ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయే విధంగా, భవిష్యత్తులో భావి తరాలకు ఎంతో ఉపయోగపడే విధంగా ఆయన ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడాడు. ఫైనల్గా ఒక మంచి మాట అన్నాడు అతను, మీ ఐఏఎస్ ఆఫీసర్లందరికీ కూడా నేను ఒకటే మాట చెప్తున్నాను, నేను కానీ నా ఎమ్మెల్యేలు కానీ తప్పు చేస్తే నా దాకా తీసిరండి. నా ఎమ్మెల్యేలు ఎవరైనా తన పదవిని ఉపయోగించుకుని ఇష్టం వచ్చినట్టు మీకు ఫోన్ చేసి ఆ పని చేయండి ఈ పని చేయండి రకరకాల రికమెండేషన్ చేస్తే మీరు నాకు చెప్పండి, నేను వాళ్ళు శిక్షిస్తాను, శాఖాపరం చర్యలు నేను తీసుకుని డైరెక్ట్గా సాక్షాత్తు ముఖ్యమంత్రి ముందు, అందరు మంత్రుల ముందు ఐఏఎస్ ఆఫీసర్తో చెప్పినటువంటి ఏకైక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
నాతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు తప్పు చేసినా మీరు నా దృష్టికి తీసుకురండి, నేను వాళ్ళ మీద చేర్పించిన డైరెక్ట్గా చెప్పేశాడు. కాబట్టి భయం ఉండిపోద్ది ఎమ్మెల్యేలకి, తప్పు ఎందుకు చేస్తారు ఇంకా. అయ్యో మా నాయకుడే చెప్పాడు రేపు పొద్దున ఏ కలెక్టర్ దగ్గర కూడా మనం ఏమైనా తప్పుగా మాట్లాడినా వాళ్ళు తప్పుగా మనం పని చేయించుకోవాలని చూసినా అధికారం అడ్డబెట్టుకుని వాళ్ళ మీద తప్పుగా మనం ప్రవర్తించినా మన మీద కంప్లైంట్ వెళ్తుంది, వెంటనే రేపు పొద్దున మనకు అక్షింతలు పడిపోతాయి. ఇప్పటికే గ్రేడింగ్ పుణ్యమా అని చెప్పేసి కొంతమంది అటు కొంతమంది ఇటు ఇలా ఇలా ఉన్నారు, ఆయన దృష్టికి వెళ్ళిపోయింది, మనం ఇలాంటి చేయకూడదనే భయం బాధ్యత వాళ్ళ కలుగుతుంది. సో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు బ్యాంకర్స్ సమావేశంలో కలెక్టర్స్ సమావేశంలో కలెక్టర్తో మాట్లాడే విధానం చాలా చాలా మంచి టాపిక్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు. రైట్.